అందరికి నమస్కారం. నేను బలరామ్ రాథోడ్, వికారాబాద్ డిస్టిక్, మండల బొమ్మరసపేట్, తండా సత్తరగుంట తండా, విలేజ్ చిలుమలారం. నేను రష్యాలోని అతి ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్బ్రూస్ని క్లైమ్ చేశాను. ఇది యూరోప్లోని అతిపెద్ద శిఖరం. నన్ను ఇక్కడ సెలెక్ట్ చేసినందుకు మా ట్రాన్స్ అడ్వెంచర్ శేఖరబాబు సార్ అండ్ పరమేష్ కుమార్ సార్కి చాలా థ్యాంక్స్. తర్వాత నేను ఏపీ అయిన తెలంగాణ నుంచి 6 నెంబర్ వచ్చాము ఆల్ ఇండియా లెవెల్లో. అక్కడ ఏపీ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి నలుగురు. ఆ ఇద్దరు ఏపీ నుంచి ఎవరెస్టర్స్ ఇద్దరు. మొన్న 2018లోనే క్లైమ్ చేశారు. ఈజ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో చేయడం, చాలా హ్యాపీగా ఉంది. తర్వాత నన్ను ఇక్కడ రావడానికి కారణం అసలు మౌంటైనింగ్ అంటే చాలా ఫినాన్షియల్తో సంబంధించింది. నన్ను స్పాన్సర్ చేసిన వాళ్ళు, నేను చదువుకుంటూ రిలయన్స్ వాళ్ళు జాబ్ చేస్తున్నాను. రిలయన్స్ ముఖేష్ అంబానీ ఆల్ ఇండియా లెవెల్లో, అండ్ నేను రిలయన్స్ వాళ్ళలోనే ఒక సిఎస్ఏగా జాబ్ చేస్తున్నాను. అక్కడ శేషగిరి సార్ అండ్ రఘురామ్ సార్, హెచ్ఆర్ శేఖర్ సార్ అండ్ మా స్టోర్ మేనేజర్ అనిల్ కుమార్ సార్, ఏఎస్ఎం పరేష్ కుమార్ సార్ అండ్ డిఎం గణేష్ సార్, వీరందరూ నా కోసం చాలా ఫాలో చేసి స్పాన్సర్ రెడీ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇంకేంటంటే మా మండల్లో ఒక పోలీస్ ఎస్ఐ సార్, సర్వీస్ పెట్రా పోలీస్ వెంకటేశ్వర సార్, అసలు సూపర్ సార్ అంటే ఇది చాలా జెన్యున్ పర్సన్. మా మండల్లోని ప్రతి విద్యార్థికి ఆర్థిక పరంగా కానీ ప్రతి విద్యార్థికి సార్ సహకారం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ తనలాగా ఒక హాయి స్థాయిలో ఉండి దేశాన్ని సేవ చేయాలని సార్ కోరుకుంటారు. ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ రూల్స్ చెప్తూ, తర్వాత హెల్మెట్స్ విధంగా కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కానీ, తర్వాత షీ టీమ్స్ పరంగా కానీ, లేడీస్ని ఎలా ఉండే రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలని సార్ చాలా మంచి సూచన ఇస్తుంటారు మాలాంటి వాళ్ళకి. ఆ సార్ మా డిస్ట్రిక్ట్ మా మండలికి రావడం చాలా అదృష్టకరం మా అందరికీ. సార్ కూడా నన్ను చాలా ఆర్థికంగా హెల్ప్ చేశారు స్పాన్సర్కి. థ్యాంక్ యూ సార్. అండ్ సార్ కూడా ఎస్ఐ నుంచి ఇంకా హై ప్రమోషన్ రావాలని కోరుకుంటూ సార్ నేను చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మా లోకల్ లీడర్ ప్రెసిడెంట్ ఇప్పుడు యూత్ కాంగ్రెస్కు అసెంబ్లీ ప్రెసిడెంట్ ఇప్పుడు మా కృష్ణరాజ్ సార్. సార్ నేను 2008లోనే కిలిమంజారో మౌంట్ సబ్మిట్ చేశాను. ఇది ఆఫ్రికా ఖండంలోనే. అది అప్పుడు కూడా సార్ నన్ను హెల్ప్ చేశారు కృష్ణ సార్ ఆర్థిక పరంగా. ఈసారి కూడా నన్ను సార్ హెల్ప్ చేసి ఇక్కడ పంపించారు సార్ నాలాంటి విద్యార్థులకు. సార్ ఒక్కప్పుడు లెక్చరర్, ఇప్పుడు సార్ రాజకీయంలోకి వచ్చి మాలాంటి విద్యార్థులకు మరియు ప్రజాసేవ చేయడానికి వచ్చారు సార్. ఇలా చాలామంది చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సార్ సుభాషణని మా గిరిజన ఒక లీడరు, చాలా మంచి వ్యక్తి. థ్యాంక్ యూ సార్. అండ్ మా లోకల్ లీడర్లో మా ఊరు పక్కన ఇంకో ఊరు ఉంటుంది, ప్రమీలమాదేవి మేడం అని. ఆ మేడంకు నన్ను ఎక్కువ పరిచయం లేదు, కానీ మేడం నన్ను చాలా కొడుకులాగా ఆదరించి నన్ను ఆర్థికంగా నేను అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో నన్ను స్పాన్సర్ చేసింది ఆర్థికంగా, అమౌంట్ పరంగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం కూడా వాళ్ళ ఊరిలో కూడా చాలా చేస్తూ ఉంటుంది మేడం. మేడం ఎక్స్ ఎంపీటీసీ అని విన్నాను, కానీ మేడం చాలా సూపర్. మేడం వాళ్ళ ఊరిలో కూడా చాలామంది పేద ప్రజలకు బాత్రూమ్స్ గురించి, ఇది గురించి ఫైట్ చేస్తూ ఉంటుంది మేడం. వాళ్ళకు పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ మా తెలంగాణ అండ్ ఆంధ్ర టీం, మేము సక్సెస్ఫుల్గా మౌన్ ఎల్బ్రూస్ పైన మన ఇండియా జెండా ఎగిరేసాము. చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరికీ ధన్యవాదాలు స్పాన్సర్ చేసిన అందరికీ. థ్యాంక్ యూ. అలాగే మీడియా మిత్రులకు చాలా ధన్యవాదాలు. వాళ్ళు నా గురించి తెలుసుకుని మా ఇంటికి వచ్చేసి మరి నాకు 2 times 3 times నాకు టీవీలో చూపించారు, అంటే నాకు స్పాన్సర్ కోసము. అలా అని వాళ్ళకు చాలా ఋణపడి ఉంటాను. భరత్ టుడే, తర్వాత హెచ్ఎంటీవీ, జీటీవీ అండ్ టీజీటీవీ, ఇలాంటి టీవీస్ ఉన్నాయి నా లోకల్ ఏరియాలో. థ్యాంక్ యూ అందరికీ.